ఈ కైలాస ప్రాంగణానికి పార్వతీ పరమేశ్వరులు నేడు మీనాక్షి సుందరేశ్వరులై భక్తులను అనుగ్రహిస్తున్నారు. మధురై మీనాక్షి కళ్యాణోత్సవ వీక్షణమే శుభప్రదం. అమ్మవారి కళ్యాణోత్సవాలన్నింటిలోనూ అత్యంత విశిష్టమైన వేడుక మధురై మీనాక్షి కళ్యాణం. ఈరోజు అమ్మవారికి కళ్యాణం జరిగే సమయంలో మీ అందరి మాంగళ్యం కలకాలం వర్తిల్లాలని కోరుతూ జరిగే ఒక విశేషమైనటువంటి ప్రార్థన కూడా ఉంటుంది. వేద మంత్రోచ్చారణల నడుమ జరిగే ఆ వేడుక కనులారా వీక్షించి అమ్మవారి అనుగ్రహానికి పాత్రుడు కండి. మధురై మీనాక్షి సుందరేశ్వరుల కళ్యాణోత్సవాన్ని ప్రారంభించవలసిందిగా అర్చక వరేణ్యులను కోరుతున్నాం. ్రవణ హస్మై దేవాదిభ్రవన్ అయం చ బ్రహ్మణస్పతి హర్తారో దాతారో సర్వసంపద సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధికే నారాయణ నమోస్తు శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః హిరణ్యగర్భాభ్యాం నమః అరుంధతివృషాభ్యాం నమః సర్వేభ్యో బ్రాహ్మణేభ్యో మహాజనేభ్యో నమో నమః. శుభమస్తు ఆచమ్యా ఓం హస్తం ప్రక్షాళ్య కేశవాయ స్వాహ కేశవాయ నమః. ఓం నారాయణాయ స్వాహ నారాయణాయ నమః. ఓం మాధవాయ స్వాహ మాధవాయ నమః. విందాయ నమః. పునః హస్తం ప్రక్షాళ్య విష్ణవే నమః. నమోదోనాయ నమః. ప్రత్యుమ్నాయ మహాంగుతాయ మహాపురుషోత్తమాయ మహాకోక్షితాయ మహాభారతమాయ మహాధుగాయ మహాధరాధరాయ మహాభూపేంద్రాయ మహారయ నమః. శ్రీకృష్ణాయ మహానాయ నమో నమః. తిష్ఠంతో భూతమిషాచాహాయ భూభారకాహాయ దేశాపరోధాయ ఆగమార్థస్య దేవానాగమనార్థరాక్షా గురుణార్థరేవదాయ బాలాక్షరో దైవే గాయత్రే ఛందః ప్రాణాయామే యోగః. ఓం భూః ఓం భవః ఓం నమః. ఓం మహః అందరూ కూడా మమ అనుకుని ఆ మధుర మీనాక్షి సుందరేశ్వర స్వామి వారికి నమస్కారం చేసుకోండి. మమ యజమానస్య ఉపాధృతక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర మధ్య పరమేశ్వర ప్రీత్యర్థం పరమేశ్వరీ ఉద్దిశ్య పరమేశ్వరీ ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణ ద్వితీయ పరార్థే శ్రీ శ్వేతవరాహకల్పే వైభవస్పదమన్వంతరే కలియుగే జంబోద్వీపే భరతఖండే శ్రీశైలస్య వాయవ్య ప్రదేశే కళ్యాణమండపే కోటిదీపోత్సవ మహాయజ్ఞ ప్రాంగణే బ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధౌ శ్రీ మధుర మీనాక్షి సమేత సుందరేశ్వర స్వామి దివ్య చరణ సన్నిధౌ బ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధౌ అస్మిన్ వర్తమానం వ్యవహారిక చాంద్రమాణేన ప్రభవా షష్ఠీ సంవత్సరాణాం మధ్యే విశేషతః వికారిణామ సంవత్సరే దక్షిణాయనే శరదృతో కార్తీకమాసే శుక్లపక్షే అద్యాః నవమ్యాయాం భౌమవాసరే శుభవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ మాతృకుడా మధుర మీనాక్షి సమేత సుందరేశ్వర స్వామి వారి దివ్య భవ్య కళ్యాణోత్సవం ప్రారంభమవుతోంది. సంబంధమైన సంకల్పం జరుగుతోందమ్మా. ఒక్కసారి ఆ కళ్యాణ
విశేషమైన పుణ్యఫలం మీ అందరికీ కలిగి ఆ మధురై క్షేత్రం మన మన యొక్క కోటికోత్సవ ప్రాంగణానికే విచ్చేసి స్వయంగా ఆ మధుర మీనాక్షి సుందరేశ్వర స్వామి అనుగ్రహిస్తున్నారు. కళ్యాణోత్సవ శుభ ఫలితం మీ అందరికీ అందుతుంది. సంకల్పం ఎవరైతే మనఃపూర్వకంగా చెబుతారో వాళ్ళందరూ కళ్యాణం చేసినటువంటి ఆ పుణ్యఫలం కలుగుతుందమ్మా. అందరూ కూడా ఒక్కవారు మీ గోత్రాన్ని స్మరణ చెయ్యండి. గోత్రోద్భవస్య, మీ ఇంటి పేరును కూడా తెలుసుకోండి. వంశోద్భవస్య, మీ పేరును స్మరణ చెయ్యండి. నామధేయస్య, ధర్మపత్ని భార్య పేరును కూడా స్మరణ చేయండి. ధర్మపత్ని సమేతస్య, పిల్లల పేర్లను స్మరణ చేయండి. కుమారస్య, కుమార్యాహ, మీ పైన పెద్దవాళ్ళు సజీవంగా ఉంటే వాళ్ళను కూడా ఒకసారి తలుచుకోండి. మమ సహకుటుంబం అనుకోండి ఒకసారి. మమ యజమాన సహకుటుంబాన అస్మిన్ దేశే భారతదేశే అస్మిన్ రాష్ట్రే తెలంగాణ రాష్ట్రే అస్మిన్ పట్టణే భాగ్యనగరే స్థితానాం సర్వేషాం భక్తజనానాం నానాగోత్రాన నానామధేయాన తత్సహకుటుంబాన లోకకళ్యాణార్థం మా మధుర మీనాక్షి సుందరేశ్వర స్వామి కళ్యాణ సంకల్పం జరుగుతోంది. ఎడమ చెయ్యి అరచేతిలో, అరచేయి పెట్టండి. రెండు చేతులు కలిపి కుడి తొడ మీద పెట్టుకుని అందరూ సంకల్పాన్ని చెప్పండి అమ్మా, గట్టిగా చెప్పండి. ఓం అస్మాకం సహ కుటుంబాన క్షేమ ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ శ్రీ మధుర మీనాక్షి సుందరేశ్వర స్వామి సంపూర్ణ అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం సంకల్పిత కార్తీక మాస శుభ సమయే కోత్సవ శుభయజ్ఞ సమయే యథాశక్తి సంభవద్భిః ద్రవ్యైః ఉపచారైః మధుర మీనాక్షి సుందరేశ్వర స్వామి దివ్య కళ్యాణ మహోత్సవం అహం కరిష్యే. శిరస్సు వంచి నమస్కారం చేసుకోండి. ఆ మధుర మీనాక్షి పాదాలకి సుందరేశ్వర స్వామి పాదములకు నమస్కారం చేసుకోండి. ఒక్కసారి రెండు చేతులు మైకెత్తి నమస్కార ముద్రలో చేసి చెప్పాలి, మధురైకి వినబడాలి. జై జై మధుర మీనాక్షి మాతాకి, సుందరేశ్వర భగవానికి, కోటింగేశ్వర భగవానికి. శాంతి జగన్ జగన్
ప్రణవ శివ పాప
మధుర మీనాక్షి సుందరేశ్వర స్వామి దేవతాదిక కళ్యాణోత్సవాంగత్వేన కన్యాదానమయే మహాసంకల్పమంత్రవఢరంకరిష్యే ఓం అథానందవీర్యస్య శ్రీవరాదినారాయణస్య ఆదిత్యా ప్రవిరజ్ఞా ప్రియమానస్య మహాజలౌఘమధ్యే చరిత్యా
అంటూ ఉండండి. సుందరేశ్వర అయ్యా గట్టి మేళం వాయించాలి మీరందరూ కరతాళ ధ్వనులు మధుర మీనాక్షి మధురాన్ని నిలబడాలి. ఓం ధ్రువంతే రాజావరణ ధ్రువంతే బృహస్పతే చేతులతో పట్టుకొని కళ్ళ కట్టుకోండి. సుమంగళీ అలాగే మీ వారు మీ దగ్గరలో ఉంటే మీకు పూజ చేయడానికి గాజులు సౌభాగ్యమైనటువంటి గాజులు ఉన్నాయి అవి మీ చేతికి వేయించుకోండి. లేదా మీ చేతికి ఉన్న గాజులకే పూజ చేయించి అలా రెండు చేతులతో మీ గాజులను పట్టుకోండి. ఓ హరిత్యమయాని తమ్దేవి కళ్యాణదాయిని సౌభాగ్యవర్ధనం దివ్యం దదామి హరివల్లభే ఉత్తమం శోభనం దివ్యం సర్వదా మంగళప్రదం మయాని తమ్ మహాదేవ తుభ్యంతారయామి సుందరా సౌభాగ్యద్రవ్యం సమర్పయామి అమ్మవారి
ధరింపజేయబోయే దివ్య భవ్యమైన మాంగళ్యం మీకు దర్శనమిస్తోంది. విశేషమైన మాంగళ్యం, తమిళనాడు సాంప్రదాయంలో ఉండే మాంగళ్యం మీకు దర్శనమిస్తోందమ్మా. రెండు చేతులతో 5 మార్లు మీరు కళ్ళకట్టుకోండి. ఆ మాంగళ్యాన్ని Thank you.
అందరూ ఆ పుష్పమాలకు నమస్కారం చేసుకోండి.